జిల్లా కేంద్రంలోని గంజ్ రోడ్ లో ఆదివారం ఓ ఇంట్లో షార్ట్ సర్క్యూట్ తో ఇల్లు దగ్ధమై 2 లక్షల రూపాయల నష్టం జరిగింది. కాగా తాజా మాజీ శాసనసభ్యులు జీవన్ రెడ్డి ఇంటి యజమానిని కలిసి పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఇంటి యజమానిని ఆదుకుని 5 లక్షల రూపాయల పరిహారంతో ఇల్లు సమకూర్చాలని కోరారు. ఈ కార్యక్రమంలో బల్దియా వైస్ చైర్మన్ సిరాజుద్దీన్ మన్సూర్, బల్దియా మాజీ చైర్మన్ గిరినాభూషణం తదితరులు పాల్గొన్నారు. अरे इतना सब जल जाने के बाद करंट ऑफ होने के बाद से ये रुका ఇక్కడ గంజిలో ఒక ముస్లిం ఇల్లు షార్ట్ సర్క్యూట్ కాలిపోయింది, మొత్తం కాలిపోయింది, 100% డ్యామేజ్ ఉన్నది. అది ఎంఆర్ఓ గారితో మాట, ఇది ఫైర్ యాక్సిడెంట్ కాబట్టి ఇది ఉంది, కోడ్ అనేది ఏమి అడ్డం ఉండదు. మీరు రేపు రిపోర్ట్ పెట్టేసి దీని కోడ్ ఏం సంబంధం ఉండదు. అదే అంటారు ఎవరు తహసీల్దార్ గారు, మీకు తెలిసిన బాగా తెలుసు కానీ ఎక్కడ చనిపోయిండో కానీ బాబు మీ తహసీల్దార్ తన మాట పత్తి తెలివండి డబ్బు పట్టి హిమ్మతి నా మీకు ఆచరి క్యా బోల్తో జాగుటే వీ బోల్ జాగుటే కానీ రెవెన్యూ వాళ్ళకి నమస్తే. పట్టణం గంజి బాటలో నిరుపేద వర్గాలకు చెందినటువంటి ఒక ముస్లిం అలా షార్ట్ సర్క్యూట్ ఎలక్ట్రిసిటీ షార్ట్ సర్క్యూట్తో పూర్తిగా ఇల్లు కాలిపోవటం కూడా దురదృష్టకరమైన పరిణామం. ప్రభుత్వం ఏదైతున్నదో ఆ కుటుంబాన్ని ఆదుకోవటానికి కొరకు పూర్తి స్థాయిలో పలు ఆర్థిక సహాయం అందింపజేయడంతో పాటుగా నూతనంగా ప్రధానమంత్రి సహాయం కింద ప్రైమ్ మినిస్టర్ ఆర్థిక సమాయోజన అని చెప్పని గతంలో ఇందిరా ఆవాస్ యోజనలో ఇల్లు అయితే ఎట్లా మంజూరు చేస్తారో అట్లా ఇల్లు మంజూరు చేసే అవకాశం ఉంటుంది. ఒక కొత్తది 5 లక్షల రూపాయలు ఇల్లు మంజూరు చేసి 5 లాక్స్ ఇల్లు మంజూరు చేసి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పి కోరుతున్నాను.